ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं भक्त्या मामभिजानाति यावान् यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनंतरम। इस श्लोक में कोई पदमुलु गमनिंचदग्गु उन्नाई। भक्त्या जानाति, भक्ति तो तेलुसुकुंटाडु, कबट्टि भक्ति ज्ञानमु कलिसुंटाई। ज्ञानमुनकु भक्ति उपायमु, भक्ति तो तेलुसुकुंटाडु अंटे भक्ति ज्ञानमुनकु उपायमुगा चेप्पिनारु। ద్వైతాచార్యులు ఏం చేశారంటే దీన్ని తల్లకిందులు చేశారు, జ్ఞానము భక్తికి ఉపాయం అని చెప్పారు. అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇమోషనలిజం, భక్తి భక్తి అండి, భక్తి ఉండాలని అలా ఉవ్విళ్ళు ఊరిపోతూ ఉండటం. అటువంటి ఇమోషనలిజంలో ఉన్నప్పుడు, అంటే ఆ భావావేశము ఉన్నప్పుడు, కర్మ భక్తికి అంగమే, జ్ఞానము కూడా భక్తికి అంగమే అని ఆ విధంగా చెప్తారు. అది చూసి వాళ్ళకి, స్థూలంగా ఆలోచించి వాళ్ళకి బాగానే ఉన్నట్టు అనిపించినా సూక్ష్మంగా తెలుసున్న వారికి అదేం బాగుండదు. భక్తి ఉపాయము జ్ఞానము, జ్ఞానము దాని నుండి పుడుతుంది. సో భక్తి ఉన్నట్లయితే జ్ఞానమునకు సహకరిస్తుంది. మీరు రెండు డిపార్ట్మెంట్లు అన్నట్టుగా అనుకున్నప్పుడు భక్తి ఉపాయము జ్ఞానము ఉపేయము రెండు ఒకటే అని మీరు అనుకుంటే ఇంకా సమస్య కాదు. ఇక్కడ ఉపాయము ఉపేయము అంటే అవి రెండు సెపరేట్గా ఉండేవి కావు. ఇవి ఉపాయమే ఉపేయము అవుతుంది. అలాంటివి ఉపాయమే ఉపేయముగా మారిపోతుంది. అంతే తప్ప ఉపాయం వేరుగాను ఉపేయము వేరుగాను ఉండే పరిస్థితి కాదు. కాబట్టి భక్తిని సరిగ్గా అర్థం చేసుకుని భక్తిని అనుభవానికి తెచ్చుకుంటే ఆ భక్తితోటే మీకు జ్ఞానము కూడా కలుగుతుంది. ఎవరి యొక్క జ్ఞానము? పరమాత్మ యొక్క జ్ఞానము కలుగును. ఓకే, యవాన్ నిశ్చాస్మి తత్వత అని అంటున్నారు కాబట్టి పరమాత్మ యొక్క జ్ఞానమే కలుగును. ఇది ఒక సంగతి. రెండవది జానాతి అని కాకుండా అభిజానాతి అని అభి అనే పదాన్ని ఉపయోగించారు. అంటే ఇక్కడ ఇది జ్ఞానము కాదు, అభిజ్ఞానము. అభిజ్ఞానానికి జ్ఞానానికి కొంచెం తేడా కలదు. జ్ఞానం అంటే మీకంటే ఇతరముగా, మీకంటే తేడాగా, మీ నుంచి విడిపోయి ఉన్నదానిని మీరు తెలుసుకుంటే దాన్ని జ్ఞానము అని అంటారు. దానితో పోలిస్తే అభిజ్ఞానమునందు కొంత తేడా ఉన్నది. అభిజ్ఞానం అంటే మీ దగ్గరే ఉంది, మీరే అయి ఉంది, కానీ మీకు తెలియకుండా ఉండిపోయింది, మీరు గుర్తుపట్టినారు, దాన్ని అభిజ్ఞానము అంటారు. తెలియుట గుర్తుపట్టుట తేడా ఉందిగా. ఇక్కడ తన స్వరూపమును పరమాత్మయే అని గుర్తుపట్టుటయే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే పరమాత్మ తనకంటే భిన్నంగా లేనే లేడు, తన స్వరూపమే అయి ఉన్నాడు, కానీ అజ్ఞానం చేత తనకంటే భిన్నంగా ఉన్నాడు అని భ్రమపడినాడు. ఆ జ్ఞానము తొలగుటతోడనే తన స్వరూపమే పరమాత్మ అని గుర్తించినాడు. ఇది అభిజ్ఞాన, నాట్ జస్ట్ జ్ఞాన, అభిజ్ఞాన. ఇది ఎలాగంటే అభిజ్ఞాన శాకుంతలము అని మహాకవి కాళిదాసు యొక్క నాటకము గలదు కదా, దాంట్లో ఆమె తన భార్య, దుష్యంతుడు తన ఎదుటుగా నిలబడి ఉన్నది, ఆమె ఆయన భార్య, కానీ గుర్తుపట్టలేకపోతాడు. ఉంగరం జారిపోతుంది, అందుకోసం గుర్తుపట్టలేకపోతాడు. ఆ ఉంగరాన్ని చూడగానే ఆమె తన భార్య అని గుర్తుపడతాడు. ఆమె తెలుస్తూనే ఉంటుంది, తెలియడం సమస్య కాదు, అక్కడ గుర్తుపట్టడం ఇష్యూ. కాబట్టి ఆ విధంగా దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టుటకు ఉంగరం ఉపయోగించినట్టుగా జీవుడు, ది సోకాల్డ్ జీవుడు,
పరమాత్మను తన స్వరూపమే అని గుర్తించుటకు భక్తి భావము ఉపయోగపడును. భక్త్యా మామ అభిజానాతి. ఇప్పుడు పరమాత్మని ఏ విధంగా తెలుసుకుంటారు? నెక్స్ట్ పాయింట్, అక్కడ ఉండే పదాలే నేను వివరిస్తూ ఉన్నాను. యావాన్ యశ్చాస్మి తత్వతః. ఇప్పుడు పరమాత్మ ఎవరు అనే విషయాన్ని తత్వం తత్వరూపంగా తెలియాలి. తత్వతః యావాన్ అని కూడా అంటున్నారు. నేను ఎవరో తెలుసుకో అని ఆగలేదు. నేను ఎవరో, నేను ఎంత ఉన్నానో తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు. అలా అన్నాడు, నేను ఎంత ఉన్నానో తెలుసుకో అంటే 5 అడుగులు భుజంగుళాలు ఉన్నాడా, లేకపోతే 6 అడుగులు ఉన్నాడా, లేకపోతే 6 అడుగులు 4 అంగుళాలు ఉన్నాడా తెలుసుకోమనా? అదే అర్థం. అది కాదు అర్థం. అంటే దాని అభిప్రాయం ఏమిటంటే, నన్ను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా తెలుసుకోవడం కాదండి, నా విస్తారము చాలా గొప్పది, ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం. యహ అనగానే ఒక వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తి అని మీరు అనుకునే అని భ్రమపడే అవకాశము కలదు. ఎందుకంటే జనులు దేవుణ్ణి ఒక వ్యక్తిగా స్వీకరిస్తారు. అర్థమైందా మీకు? దేవుణ్ణి ఒక వ్యక్తిగా స్వీకరిస్తారు. ఉన్న టీవీ ఛానల్లో ఒక ఆయన ఇంకొక ఆయన్ని ఓ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న టీవీలోకి వచ్చి అటువంటి ప్రశ్న అడగడము, దానికి ఆయనేమో మహావిద్వాంసుడు వలె సమాధానము చెప్పుట చాలా అనుచితము అని అనిపించింది నాకు. అనుచితము ఏమి, మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ అని అనిపించింది. బాగులేదు అనిపించింది, అయ్యో అనిపించింది. ఆ ప్రశ్న ఏమిటో చెప్పమంటారా? వెంకటేశ్వర స్వామికి వెనకాల వెంట్రుకలు ఉన్నాయా అని అడిగాడు ఈయన టీవీలో. భక్తి టీవీలో అడిగాడు. భక్తి టీవీ అంటే పర్టికులర్ టీవీ అని కాదు, అలాగంటే భక్తికి డివోట్ అయిన టీవీలో అడిగాడు. అడిగితే పోనీ ఆయన చెప్పచ్చు కదా, వెంకటేశ్వర స్వామి అంటే ఒక వ్యక్తి కాదయ్యా, అది తత్వము, సర్వవ్యాపకమైన పరమాత్మకే ఒక విశిష్ట రూపంగా ఆరాధించే సందర్భంలో వెంకటేశ్వర స్వామి అన్నారు, ఇంకో రూపంలో ఆరాధించినప్పుడు దుర్గంటారు, మరో రూపంలో ఆరాధిస్తే శివుడు అంటారు, అది తత్వమే తప్ప వ్యక్తి కాదు అని చెప్పొద్దు ఆయన? చెప్పాలక్కర్లేదా? మీరు కూడా దేవాంతకులు, మీరు నాకు సరైన రిప్లై ఇవ్వరు. మీరు ఏమిటి చెప్పండి, చెప్పాలక్కర్లేదా? అలా చెప్పాలక్కర్లేదా? ఇప్పుడు ఏమండి, ఎలక్ట్రిసిటీకి వెంట్రుకలు ఉంటాయా వెనకాల అని అడిగితే ఎలా ఉందో నీ ప్రశ్న అలా ఉంది. ఎలక్ట్రిసిటీకి వెంట్రుకలు ఏమిటాయా నీ తలకాయ? ఎలక్ట్రిసిటీ అంటే అది మిస్టరు మిసెస్ కాదు, అది ఒక తత్వము. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అంటే ఒక తత్వము, దానికి వెంట్రుకలు ఏమిటి అని చెప్పొద్దు. ఆయన ఏం చెప్పాడో తెలుసిన, వెంకటేశ్వర స్వామిని చాలా దగ్గరగా చూసే అవకాశం నాకు కలిగింది, ఆయనకి వెంట్రుకలు లేవు అని చెప్పాడు. విడిస్తాను అవ్వా. అంటే వీళ్ళు ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎంత దూరంగా పట్టుకెళ్ళిపోయారో శాస్త్రం నుంచి, ఎంత దూరంగా వెళ్ళిపోయారో అని నేను అనుకున్నా. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, పరమాత్మ ఒక వ్యక్తియా? ఈజ్ గాడ్ ఎ పర్సన్ అని ఒక పాయింట్ కాదు. దేవుడు ఈశ్వరుడు ఒక పర్సన్ కాదు. ఈశ్వరుడు వ్యోమవద్ వ్యాప్త దేహాయ. ఆకాశము ఒక పర్సనా? ఆకాశం మీరు చూసుకోండి, అది ఒక పర్సన్. అది ఎంత పొడుగుంటుంది ఆకాశం? పర్సన్ అయితే 5 అడుగులు 10 అంగుళాలు ఉంటుందా, 6 అడుగులు 4 అంగుళాలు ఉంటుందా ఆకాశం? అది పర్సన్ కాదు. ఎన్ని కేజీల బరువు ఉంటుంది? ఇది పర్సన్ కాదు. అది అలాగే పరమాత్మ కూడా ఒక పర్సన్ కాదు. ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? మీరు మిమ్మల్ని ఒక పర్సన్ అని అనుకుంటున్నారు. మీరు ఎవరికి
ఎవడే ఎప్పుడైతే మనిషి తనను తాను ఒక పెర్సన్ అని నిశ్చయించి కూర్చుంటాడో అప్పుడు గురువు ఇంకో పెర్సన్ అవుతాడు. అంచేతనే మీకు సమాజంలో ఈ గురువుడం బాగా విస్తారంగా కనపడుతూ ఉంటుంది. గురువును ఒక విగ్రహం కింద మార్చేసి ఆ విగ్రహానికి పూజ చేస్తూ ఉండడం, చల విగ్రహం. గురువుగారు చెలించి ఇటు అటు కదిలే విగ్రహము, కదలని విగ్రహానికి చేయొచ్చుగా పూజ. ఈ కదిలీ విగ్రహానికి దీనికి నేను ఒకటే సిద్ధాంతం చెప్పాను, మీరు కదిలీ విగ్రహానికి కూడా అభిషేకం చేయదలుచుకుంటే చన్నీళ్లతో చెయ్యండి. ఇంకెప్పుడు ఆ గురువు ఎప్పుడు అలాంటి వాటి వేషాలకి ఒప్పడు. కాబట్టి పరమాత్మ ఎప్పుడైతే నేను ఒక మని ఒక వ్యక్తిని పెర్సన్, పరమాత్మ ఇంకో వ్యక్తి, గురువు మరో వ్యక్తి, ఇంతకంటే అశాస్త్రీయమైన ప్రసంగము మరి ఒకటి లేదు. నేను ఒక తత్వము, నేను ఆత్మతత్వము, దేహము ఇంద్రియములు కలిస్తే వ్యక్తిలాగా భాషిస్తున్నాయి అజ్ఞానం చేత. నా స్వరూపము దేహేంద్రియముల చేత తయారైన రూపము కంటే అతీతమైనది. ఇప్పుడు బల్బు యొక్క షేపు బల్బుకుంటుంది తప్ప ఎలక్ట్రిసిటీకి ఉండదు. ఈ దేహము యొక్క షేపు ఆత్మ చైతన్యానికి ఉండదు. కాబట్టి నేను ఒక తత్వము, గురువు మరి ఒక తత్వము, పరమాత్మ ఇంకొక తత్వము అని అలాగ మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఆ పరమాత్మ అనే తత్వము యొక్క విస్తారము యావాన్ ఎంతటిది అని ప్రశ్న. యహ అన్నదానికి అర్థం ఏంటంటే ఆ తత్వము ఎట్టిది అని అర్థం. ఓకే, ఇది మొదటి వాక్యం. అలా వాడు తెలుసుకుంటాడు. తెలుసుకున్న తరువాత తతహ తర్వాత వద్దని దాని దగ్గరికి. ముందు ఈ వాక్యాన్ని సెటిల్ చేద్దాం. భక్త్యా మామభిజానాతి, అంతే ఇంకా ఆయన ఏమీ రాయలేదు దానికి. భక్తితో నన్ను గుర్తుపట్టును, గుర్తుపట్టును. భక్తి అంటే ఎటువంటి భక్తి? జ్ఞానలక్షణయా భక్త్యా, జ్ఞానరూపముగా ఉండే భక్తితో నన్ను గుర్తుపట్టును. దీన్ని వివేకానంద స్వామి చాలా చక్కగా వర్ణించినాడు. ఏమని వర్ణించాడంటే, ఓ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఈ మాట ఉపనిషత్తుల నుంచే వచ్చింది. ఈ క్రింది పక్షి, పై పక్షి. క్రింది పక్షి ఆ చెట్టుకున్న పళ్ళను తింటూ ఉన్నది, పైనున్న పక్షి తినకుండగా అలా చూస్తూ ఉన్నది, అభిచాకశీతి సాక్షిగా చూస్తూ ఉన్నది. అప్పుడు ఈ కింద పక్షికి ఎందుకునో ఒకసారి పైకి చూడాలనిపించింది. పై కొమ్మకేసి చూసింది, చూస్తే అక్కడ ఇంకో పక్షి ఉంది. అయితే ఆ పక్షిని చూసి ఈ కింది పక్షి కొంచెం ఆశ్చర్యపడింది. ఓహో, నేను ఒక్కనే ఉన్నాననుకున్నాను, ఈ చెట్టు మీద ఇంకో పక్షి కూడా ఉన్నదే అని ఆశ్చర్యపడింది. ఆ చెట్టు ఈ దేహమే, ఇదే ఊర్ధ్వమూలమధశాఖం ఈ చెట్టు. అప్పుడు ఈ క్రింది ఉండి పళ్ళను తింటున్న పక్షి అంటే కర్మఫలములను భోగిస్తున్న జీవుడు అనమాట. ఆ పక్షి ఆ పైన ఉండే పక్షిని చూసి, ఆ పక్షి దిగి ఆ పక్షిని చూసి కొంచెం ఆశ్చర్యపడింది. ఎందుకని? తను పళ్ళని తింటోంది. కొన్ని పళ్ళు తీయగా ఉంటున్నాయి, కొన్ని చేదుగా ఉంటున్నాయి. తీయని పళ్ళు తిన్నప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, చేదు పళ్ళను తిన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. కానీ పైనున్న పక్షి అది ఎలా ఉందా అని చూస్తే అది పళ్ళను తినుట లేదు. ఆ తేడాను చూసి కొంచెం ఆశ్చర్యపడింది. తనకంట ఉన్నతమైన స్థానంలో ఉంది, పళ్ళను తినుట వల్ల వచ్చే ఈ సుఖదుఖముల ద్వంద్వము దానికి లేదు. దాన్ని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంది. కొంచెం దగ్గరికి వెళ్ళింది. దాని పేరు భక్తి అంటారు. ఉప దగ్గరికి, ఉప ఈ ఉప మూడు చోట్ల వినపడుతుంది. ఉప నయనము, దగ్గరికి తీసుకువెళ్ళడం. చిన్నపిల్లవాడు తనంత తాను దగ్గరికి వెళ్ళలేడు కాబట్టి పెద్దవాళ్ళు దగ్గరికి తీసుకెళ్తారు. నయనము, ఉప సదనము, వీడు పెద్దవాడు అయ్యాక తనంత తానుగా దగ్గరికి వెళ్తాడు. ఉపనిషత్తు, దగ్గరికి వెళ్ళి దాన్ని తెలుసుకుని దానిలో మమేకమై దానిలో ఐక్యమై ముక్తుడవుతాడు. ఇది వరస. ఈ పక్షి దగ్గరికి వెళ్ళింది అంటే దగ్గరికి వెళ్ళాలని అనిపించింది. మరో పక్షికి
అది తింటం లేదు ఏమేను అలా చూస్తుంది మనకి దాంతో పని ఏమిటి మనం తిందాం అని అనుకుంది అనుకోండి అందరూ అలాగే అనుకుంటారు. కానీ ఈ పక్షికి ఈ తిండం ఆపి ఆ పక్షి దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది. దగ్గరికి వెళ్ళింది, దగ్గరికి వెళ్తూ ఉంటే దీనికి ఏమనిపించిందంటే ఆ పక్షికి నాకు తేడా ఏమీ లేదే, మేమిద్దరం ఒకలాగే ఉన్నాము అని అనిపించింది. ఆశ్చర్యపోతూ ఇంకొక అడుగు ముందుకు వేసేటప్పటికి ఆ పక్షి నేనే నేనే ఆ పక్షి అని రెండు ఒకటైపోయాయి. అలా చెప్పాడు ఆయన, అది ఆయన చెప్పింది. ఓకే, శ్రీరామకృష్ణ వారు ఇంకోలా చెప్పారు, ఉప్పుతో తయారు చేసిన బొమ్మ సముద్రము యొక్క లోతును తెలుసుకోవాలని మొదలు అని బయలుదేరింది. ఎవళ్ళనో అడిగింది సముద్రం లోతును నేను ఎలా తెలుసుకోవాలి అని. దాన్నే ఉంది, సముద్రంలో మునక వేయి నీకే తెలుస్తుంది లోతు అని చెప్పింది. అప్పుడు ఈ ఉప్పు బొమ్మ వెళ్ళి సముద్రంలో మునక వేసింది, దానికి లోతు తెలుస్తుందా లేక సముద్రం అయిపోతుందా? సముద్రం అయిపోతుంది. యావాన్ యశ్చాస్మి తత్వత, కాబట్టి తత్వమాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం, దానికి ఆ ఉప్పు బొమ్మ కథ కూడా మీరు చక్కగా దానికి అన్వయిస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే తరంగము అంటే కెరటము సముద్రమును తెలుసుకోవాలని అనుకుంది, అనుకుని ఆ తన యొక్క తరంగ లక్షణమును తరంగ రూపమును విడిచిపెట్టి అలా సముద్రంలో కలిసిపోయింది. కాబట్టి పరమాత్మను తెలుసుకోవడం అంటే పరమాత్మలో కలిసిపోవడమే ఉంటుంది తప్ప, అంటే అజ్ఞానం చేత పరమాత్మ కంటే నేను వేరుగా ఉన్నాను అని అనుకున్నవాడు ఆ అజ్ఞానము తొలగి పరమాత్మకు దగ్గరకు వెళ్తూ ఉంటే అజ్ఞానము తొలగి పరమాత్మలో కలిసిపోతాడు. అది శ్లోకం. పరమాత్మ దగ్గరకు వెళ్ళుట అంటే అర్థం భక్తి, దాన్ని భక్తి అంటారు. సంసారం దగ్గరికి వెళ్తే దాన్ని భక్తి అనరు, అది అభక్తి, భక్తికి ఆపోజిట్, దాని పేరే సంసారం. పరమాత్మకి దగ్గరికి వెళ్తే దాన్ని భక్తి అంటారు. సూర్యుడు తూర్పున ఉన్నాడు అనుకోండి, మీరు పడమర వైపు వెళ్తుంటే మీకు సూర్యుడి మీద భక్తి ఉన్నట్టా లేకపోతే పడమర వైపు భక్తి ఉన్నట్టా? పడమర వైపు భక్తి ఉన్నట్టు. అదేవిధంగా పరమాత్మ వైపుకు వెళ్ళడం మానేసి సంసారం వైపు వెళ్ళాలి, రెండే మార్గాలు ఉన్నాయి. వెళ్తే పరమాత్మ వైపు వెళ్ళాలి, లేకపోతే సంసారం వైపు వెళ్ళాలి. సంసారం వైపు వెళ్తే దాన్ని భక్తి అనరు, పరమాత్మ వైపు వెళ్తే భక్తి అంటారు. దీనికి శ్రీరామకృష్ణవారు కండిషన్ చెప్పేవారు, పరమాత్మ వైపు వెళ్ళాలంటే సంసారం వైపు వెళ్ళడం మానేయాలి, అదో కండిషను. మన వాళ్ళు ఏం చేశారంటే, ఆచార్యులందరూ ఏం చేశారంటే, ఆయన రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడో వీళ్ళకి పట్టించుకోరు. వాళ్ళకి రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, స్వామి రామతీర్థ, నిసర్గదత్త మహారాజ్, రమణ మహర్షి, వీళ్ళు అక్కర్లేదు, వీళ్ళు అక్కర్లేదు. అర్థమైందా మీకు? వీళ్ళు అక్కర్లేదు. ఇంకేం కావాలి? మాఘ పురాణం, కార్తీక పురాణం, శివపురాణం, వెంకటాచల పురాణం, ఇవే కావాలి. ఇప్పుడు నేను చెప్పిన ఐదు అక్కర్లేదు, వాటికి వీటికి పొంతన కుదరదు. కాబట్టి ఈ మార్గంలో ఎలా ఉంటుందంటే, మీరు సంసారంలోకే వెళ్ళాలి, సంసారంలోకే వెళ్ళాలి. కోరికలు తీర్చుకోవాలంటే ఎటు వెళ్ళాలి? సంసారంలోకే వెళ్ళాలి. భయములు దేంట్లో ఉంటాయి? సంసారంలోనే ఉంటాయి. సంసారంలోకే వెళ్ళాలి. వెళ్ళేప్పుడు దేవుడు మీ వెనకాల వస్తూ ఉంటాడు. మీరు పూజలు అవి చేస్తూ ఉంటే మీ వెనకాల దేవుడు వచ్చి మీ సంసార యాత్రను మరింత సంపన్నము చేస్తాడు. దేవుడు చేస్తాడు ఆ పని అని ఇలాగంటి ఒక తప్పుడు వాదమును సమాజంలోకి పట్టుకుపోయి బాగా లోతుగా ప్రవేశపెట్టేశారు. దాంతో శాస్త్రీయమైన వ్యాఖ్యానము కొంచెం కష్టమవుతూ ఉంటుంది. ఇలా కంప్లైంట్ చేయటం స్వామి టీవీకి అలవాటు కూడా, మీకు తెలియందేమీ కాదు. సో కాబట్టి మీరు ఆ తత్వమును తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నమునకే భక్తి అని పేరు.
స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని శంకరులు వివేక చూడామణిలో నిర్వచనం చెప్పారు. నా స్వరూపం ఎట్టిది అని తెలుసుకునే ప్రయత్నమే భక్తి అని చెప్పారు. ఓకే, దేవుడు నాకంటే వేరుగా ఉన్నాడు, అక్కడెక్కడో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నాకేవో కోరికలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, కాబట్టి ఆ దేవుణ్ణి స్మరిస్తే కోరికలు తీరుస్తాడు, భయాలను పోగొడతాడు అని అనుకుని ఆ ద్వైతంలో మునిగిపోయి ఆ ద్వైతంలోనే జీవితం అంతా గడిపేసి ఆ ద్వైతం చుట్టూ ఓ పెద్ద స్ట్రక్చర్ ఒకటి నిర్మాణం చేసేసి ఆ ద్వైతం చుట్టూ కర్మలు, ఉపాసనలు, తర్వాత పెద్ద పెద్ద ఆశ్రమములు, పీఠములు, దేవాలయములు, వ్యవస్థలు పెద్ద ఎత్తున నిర్మాణం చేసేసి పెట్టుకుంటే అది సత్యమైపోతుందా? అవదు, అది అసత్యంగానే మిగిలిపోతుంది. కాబట్టి ఆ తన స్వరూపమును అరయుటయే భక్తి అనగా ఆ భక్తిని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. నిజానికి భక్తి వేరు, జ్ఞానము వేరు, పరమాత్మ వేరు కానే కాదు. ఏది భక్తియో అది ఏ జ్ఞానము, ఏది జ్ఞానమో అది ఏ పరమాత్మ, ఏది పరమాత్మయో అది ఏ ఆత్మ కూడా. కాబట్టి మీరు ప్రేమించే హృదయము, భక్తి అంటే ఏమిటో చెప్తున్నా, ప్రేమించే హృదయమును కలిగి ఉండాలి. క్యాల్కులేట్ చేసే మెదడు బదులుగా ప్రేమించే హృదయమును కలిగి ఉండుటయే భక్తి అనబడును. ఓకే, ప్రేమించే హృదయమును మీరు ఎప్పుడైతే అలవరుచుకుంటారో మీకు ఆ హృదయంలోనే పరమాత్మని గుర్తుపడతారు, అది దాని లెక్క. కాబట్టి ప్రేమ ఎటువంటి రిజర్వేషన్స్ లేని ప్రేమ, అన్రిజర్వ్డ్ లవ్, అన్కండిషనల్ జనరాసిటీ, అంటే కండిషన్స్ ఏమీ పెట్టని విశాల హృదయము, కండిషన్స్ లేని ప్రేమ. దాంట్లో తన నాది అనేది లేని ప్రేమ, నాది అని పెట్టుకుంటే ఇంకా దానికి ప్రేమ కది లోటే. కాబట్టి అటువంటి హృదయము, ఏ హృదయం అయితే విశాలమైన ఔదార్యమును కలిగి ఉంటుందో, ఏ షరతులు లేని ప్రేమను ఏ హృదయం అయితే కలిగి ఉంటుందో, ఆ హృదయము ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియగలుగుతుంది. దాన్ని భక్త్యా మామ అభిజానాతి అంటారు. ద్వైతవాదులు ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఒక పెర్సన్ కింద నిలబెడతారు, మీరు ఒక మనిషి అంటారు. ఒక మనిషి అనగానే ఆ మనిషిని దాన్ని ఇంకా బాగా బలం చేస్తారు. వాడికి కులం, వర్గం, ప్రాంతం ఇలాంటివన్నీ పెట్టి, ముందు ప్రపంచంలో మనుషులందరూ ఉన్నారు కదా, ప్రపంచంలో మనుషులందరూ ఒకటి కాదు, మ్లేచ్ఛులు వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళకి దేవుడు, వాళ్ళకి దేవుడు ఉండడు, వాళ్ళ దేవుడికి వాళ్ళకి దేవుడికి సంబంధం లేదు, దేవుడు అంటే మనవాడే, వాళ్ళందరూ మ్లేచ్ఛులు. పోనీ మనక దేవుడు ఉన్నాడు కదా, మనలో కూడా మళ్ళీ కులము, వర్గము, వర్ణము ఇలాగ డివైడ్ చేసుకుంటూ ఒక వ్యవస్థను తయారు చేసి ఓ దేవుణ్ణి మనిషికి ఒక రూపం ఇచ్చినట్టుగానే దేవునికి ఇంకో రూపాన్ని ఇచ్చి ఆ దేవుడికి కూడా కులము, వర్గము ఇవన్నీ అంటగట్టి ఏదో చెప్తూ ఉంటే అది ప్రేమ అవుతుందా? అది భక్తి అవుతుందా? దాన్ని భక్తి అంటారా? అలా ఉంటుందా భక్తి? కాబట్టి భక్తి అంటే సకల మానవులను మాత్రమే కాకుండా సకల ప్రాణులను కూడా, సకల ప్రాణులను ప్రేమించగలిగే విశాలమైన హృదయము, అటువంటి హృదయమునకే భక్తి అని పేరు. ఆ హృదయంలో పరమాత్మ ప్రకాశిస్తాడు, దానికే అర్థము భక్త్యా మామ అభిజానాతి అని అర్థం. కాబట్టి ఆ హృదయమునకు
అనుభవం కలుగుతుంది. దేని యొక్క అనుభవం కలుగుతుంది? దేనికి ఆది అంతములు లేవో అటువంటి తత్వము యొక్క అనుభవం కలుగుతుంది. మీకు ప్రతిదానికి ఆది అంతములు అనుభవానికి వస్తూ ఉంటాయి. కారణం ఏమై ఉంటుంది? ప్రతిదానికి ఆది అంతము. మీరు ఆది అంతము లేకుండా అసలు మీరు మాట్లాడలేరు, ఆలోచించలేరు. ఇది ఒక పెద్ద దురదృష్టం. దీనికి అజ్ఞానము అని పేరు. ఆది అంతములు లేకుండగా మీరు అసలు ఆలోచించగలరా? ఇప్పుడు నేను అనగానే పుట్టాను పోతాను, ఆది అంతము. ఇంకా అక్కడి నుంచి జన్మ అనే మాట పట్టుకుని, జన్మతో పాటు చావు పక్కనే ఉంటుంది. మీకు జన్మ ఇష్టం అవుతుంది, నా మృత్యు ఇష్టం కాకపోవచ్చు, బట్ పక్కనైతే ఉంటుందిగా. ఆది అంతము అని ఎప్పుడైతే పెట్టారో మీరు వెంటనే దేవుడికి కూడా ఏదో రకంగా ఆది అంతం పెట్టే ప్రయత్నం చేస్తారు దేవుడికి ఏదో రకంగా. సో ఆయన ఇప్పుడు పుట్టాడు, అప్పుడు పుట్టాడు, నాకు పుట్టిన నక్షత్రం ఉంటుంది, దేవుడికి కూడా పుట్టిన నక్షత్రం ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే నేను పుట్టిన నక్షత్రము దేవుడు పుట్టిన నక్షత్రము ఒకటే అని చెప్తారు. వాళ్ళని ఏం చేయాలో అర్థం కాదు. ఈ విధంగా క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఎంతసేపు బుద్ధితోటి, మెదడుతోటి, డిమాగ్తోటి ఆలోచించడమే తప్ప హృదయంతో ప్రేమించని, ప్రేమించడం చేతగాని వారికి ఆ క్యాల్కులేషన్సే మిగులుతాయి తప్ప ప్రేమ అనేది వాళ్ళకి అనుభవానికి రాదు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గుర్తించవచ్చు. ప్రేమ అనేది లేకుండగా మీకు పరమార్థము యొక్క రహస్యము అనుభవమునకు రాదు. అది అనుభవానికి రాదు. ప్రేమ అంటే దేని మీద అని మీరు అడిగారంటే మీకు ఆ ప్రేమ రహస్యం తెలియలేదన్నమాట. ఎందుకంటే గులాబీ పువ్వు పరిమళాన్ని వెదజల్లేటప్పుడు ఈ పరిమళమును దేని మీద వెదజల్లాలి అని ఆలోచించి వెదజల్లుతుందా? వెదజల్లదు. వెదజల్లుతుందంటే మేఘము వర్షించేటప్పుడు దేని మీద వర్షిస్తుంది? అలా ఏ ఉండదు, వర్షిస్తుందంటే. సూర్యుడు వేడిని, ప్రకాశమును ఇచ్చేటప్పుడు దేని మీద ప్రకాశిస్తాడు? అలా ఏ ఉండదు. అన్కండిషనల్ రివర్, ఎర్త్, విండ్, ఫైర్, స్పేస్, సన్, మూన్, అన్కండిషనల్ ఫ్లవర్, ట్రీ, అన్కండిషనల్. మీరు అటువంటి అన్కండిషనల్ ప్రేమ మీరు అనుభవానికి తెచ్చుకున్నట్లయితే అది మీకు ఆ పరమాత్మతత్వాన్ని సాక్షాత్కరింపజేస్తుంది మీలోనే. ఇది ఏమని చెప్పచ్చు అంటే అటువంటి ప్రేమ లేకుండా మీరు పరమాత్మతత్వాన్ని తెలియలేరు. అంచేతనే బాగా సంస్కృతము, శాస్త్రములు, తర్క వ్యాకరణ, వ్యాకరణ మొదలైన శాస్త్రములనన్నిటినీ బాగా చదివి కూడా, వేదాంత శాస్త్రమును కూడా చాలా పకడ్బందీగా చదివిన వాళ్ళు కూడా మెదడుతోటి గొప్పవాళ్ళు అవ్వగలిగారే తప్ప హృదయంలో గొప్పవాళ్ళు కాలేకపోయినారు. వాళ్ళకి ఆ పరమాత్మ తెలియకుండానే ఉండిపోయినాడు. కాబట్టి మీరు ఆ ప్రేమని అలవరుచుకోవాలి. భక్త్యా మామభిజానాతి. ప్రేమ అనేది చిన్న చిన్న వాటితో ఆరంభమవుతుంది. చిన్న వాటితో ప్రేమ అంటే పెద్దది కాకర్లా, చిన్న వాటితో. సో ఎవరికైనా పెట్టాలనుకోండి, ఏదైనా ఒక మనిషికి భోజనం పెట్టడం, మొత్తం పృథివీకంతకీ మీరు భోజనం పెట్టక్కర్లేదు, సత్రం పెట్టి కొన్ని వందల మందికి పెట్టక్కర్లేదు. మీకు కనపడ్డ ఒక పేదవాడికి, లేకపోతే ఒక ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెట్టడం, ఒక పక్షికి, ఒక పశువుకి మీరు ఉపకారం చేయటం, టెండర్ అంటే మెత్తదనము, ఆర్ద్రత, హృదయంలో ఆర్ద్రత ఉండాలి. తర్వాత జెంటిల్ మాట్లాడే, అంటే ప్రేమని ఎలా అనుభవానికి తెచ్చుకోవాలో చెప్తున్నా. ప్రేమ కండిషనల్ కాదు, ఇది డైరెక్టెడ్ కాదు, ఇది సర్వమును ప్రేమించేటువంటి స్వభావం.
అంటే ఆర్ద్రత, హృదయంలో ఒక ఆర్ద్రత. జెంటిల్ అంటే మెత్తని స్వభావం. ఎదుటివాళ్ళు పరుషంగా ఉన్నా మనం పరుషం లేకుండా ఉండటం. తర్వాత ఎదుటివాళ్ళ యొక్క సుఖమును గురించి ఆలోచించే స్వభావం. వాడు ఏం చేస్తాడు, మనం వాడికి ఏమైనా చేయగలుగుతామా, వాడి జీవితాన్ని సుఖమయము చేయుటలో మన వంతు మనం ఏమైనా చేయగలుగుతామా అనే ఆలోచన. ఆ విధంగా ప్రతి అంశంలోనూ అటువంటి ప్రేమపూర్ణమైన ప్రవృత్తి, దాన్ని అలవరుచుకోవాలి. అలా అలవరుచుకున్నట్లయితే మీ హృదయంలో మీకు ఆ ప్రేమ అనుభవానికి వస్తుంది. ఏ హృదయంలో ప్రేమ ఉంటుందో ఆ హృదయంలో పరమాత్మ ప్రకాశిస్తాడు. భక్త్యా మాం అభిజానాతి. ఇలా నేను చెప్తూనే ఉంటున్నాను, భక్తిని నిన్న మొదలుపెట్టాను ఇంకా చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే భక్తి గురించి సమాజంలో అన్ని వెర్రితల్లలు ఉన్నాయి. ఎన్ని వేషాలు, వెర్రి వేషాలు అవసరమో అన్నీ ఉన్నాయి భక్తి పేరుతో. చాలా గడబిడగా ఉంటుంది భక్తి అనేది మాట. అందుకోసం ఏది భక్తి అనేది జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. ఒక విషయాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది, భక్తి అనేది ఒక ట్రిక్ కాదు, అది ఒక టెక్నిక్ కాదు. టెక్నిక్ని హిందీలో తకనీకి అని పెట్టారు వాళ్ళు. ఒక టెక్నిక్ కాదు అది. టెక్నిక్ అంటే ఏమిటి, ఇప్పుడు రేడియో మీకు వాయిస్ రావాలనుకోండి, ఆ డయోడ్లు ట్రయోడ్లు సర్క్యూటు అవన్నీ ఉంటాయి. వాటిని అన్నింటినీ ఒక పద్ధతిలో అమర్చి పెట్టినట్లయితే తక్కువ మీకు రేడియో నుంచి వాయిస్ వస్తుంది కదా, ఇట్స్ ఎ టెక్నిక్. తర్వాత మోటార్ సైకిల్ నడపాలనుకోండి, మనం మోటార్ సైకిల్ పట్టుకుంటే మీద వేసుకుంటాం, దాన్ని కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంటాం. దట్ మోటార్ సైకిల్ నలిపి వాళ్ళు ఎలా పట్టుకుంటారు దాన్ని, అలా చిన్నపిల్లాన్ని పట్టుకున్నట్టుగా స్మూత్గా పట్టుకుంటారు, బ్యాలన్స్డ్గా పట్టుకుంటారు. బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు ఏమీ కష్టపడక్కర్లేదు, తక్కువ మనం అలా పట్టుకోగానే బ్యాలెన్స్డ్ అవుతుంది. తక్కువ మనం స్విచ్ నొక్కుతాడు, దాని మీద కూర్చుంటాడు, ఏదో కాలుతో ఇలా అంటాడు, అది హ్యాపీగా పరిగెడుతుంది. బ్రేక్ వేస్తాడు, దాన్ని ఏమంటారు దాన్ని, ఇట్స్ ఎ టెక్నిక్. ఏమండి, పూజ చేయడము ఇట్స్ ఎ టెక్నిక్. భక్తి ఇట్స్ నాట్ ఎ టెక్నిక్. ఓకే, భక్తి ఈజ్ నాట్ ఎ టెక్నిక్. తర్వాత అంటే మీరు తెలుసుకో ఏది భక్తి ఏది కాదో చెప్తున్నా, ఇలా చెప్తూనే ఉండొచ్చు దీన్ని. తర్వాత కర్మ, ఇప్పుడు మోటార్ సైకిల్ నడిపారనుకోండి, నిన్న అదే నడిపారు, రేపు మొన్న అదే నడిపారు, ఈవేళ నడుపుతున్నారు, రేపు కూడా అదే నడుపుతారు, అంచేతనే మీకు అది అలవాటు అయిపోతుంది. ఎంత అలవాటు అయిపోతుందంటే మనస్సు దాని మీద పెట్టక్కర్లేదు. ఇంకా మోటార్ సైకిల్ నడిపేవాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడేస్తూ మోటార్ సైకిల్ నడిపేస్తారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఇంకా మనస్సు దాని మీద పెట్టక్కర్లేదు. పూజ చేసే వాళ్ళు కూడా అలాగే చేస్తారు, గమనించారా, మీరు గమనించారా, పూజ కూడా అలాగే టెక్నిక్. పూజ టెక్నిక్. కొబ్బరికాయ కొట్టడం చేతనవునా మీకు, నన్ను ఒక ఆయన అడిగారు కొబ్బరికాయ కొట్టడం చేతనవునా అడిగారు, నాకు చేత కాదు సార్ మీకు అంటే, మరి నేను కొడతాను చూడండి అన్నాడు అని కొట్టాడు. కరెక్ట్గా రెండు ముక్కలు అయింది, సెంటర్లో అయింది. మీరు ట్రై చేయండి స్వామీజీ అన్నాడు, నాకు చేత కాదు ట్రై చేయండి అన్నాడు. ట్రై చేశాను, అది పగలదు, ఇంకా గట్టిగా కొడితే ఇలాగ ఏదోలాగా చిన్న ముక్కటు పెద్ద ముక్కటు మోస్ట్ అబ్సర్డ్ వేలో పగిలింది. అంటే ఏమిటి, నాకు చేత కాదంతే కొబ్బరికాయ కొట్టడం, ఆ టెక్నిక్. కాబట్టి కర్మ, అలాగే కర్మ చేయడం ఇట్స్ ఎ టెక్నిక్. గంట కొడుతూ హారతి ఇవ్వగలరా మీరు, చూస్తాను మీలో ఎంతమంది చేస్తారో ఇవన్నీ చేయగలరా. గంట కొడుతో హారతి ఇవ్వాలి, గంట తిప్పడం కాదు, హారతి లేళ్ళాలి, గంట తిప్పడం కాదు. కొంతమంది పెర్ఫెక్ట్గా చేస్తారు, అయితే అందరూ చేయలేకపోతారు. అందుకోసం గంట కొట్టడానికి మరొకటి పెట్టుకున్నాడు, నువ్వు గంట కొట్టరా నేను హారతిస్తాను, అదో పద్ధతి. ఎందుకంటే కొంతమంది మనకి చేత కాదు కాబట్టి అలా చేయాల్సి వస్తుంది, కొంతమంది సమర్థులు ఉంటారు వాళ్ళు తక్కువని చేస్తారు హారతి. సో పూజాధికము ఏమిటది, ఇట్స్ ఎ టెక్నిక్. జపం చేయటం ఏమిటది, ఇట్స్ ఎ టెక్నిక్.
Bhakti is not a technique. Love, is it a technique? Ammagaru pillala meeda chupinche prema, is it a technique? No. It's not a technique. It's not an action. It's not effort. In fact, it is effortless. Prema yandu effort undadu. Effort unte adi prema kadu. Technique తోటి చేసి సర్వము రెపిటిటివ్గా ఉంటుంది. మీరు అదే నిన్న పూజ ఇవాళ చేస్తారు, ఇవాళ పూజ రేపు చేస్తారు, అలాగే జపం అదే జపం చేస్తూ ఉంటారు, అదే రిపీట్ 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 చేస్తూ ఉంటారు. ఇవాళ చెప్పిందే రేపు చెప్తారు, రేపటిదే ఎల్లుండి చెప్తారు, రిపీట్ 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 పోతూ ఉంటుంది. దాంట్లో కొత్తదనం ఏమీ ఉండదు. అర్థమైందండి? కొత్తదనం ఏమీ ఉండదు. ప్రేమలో పాత అనే మాటే ఉండదు, రిపీట్ అనే మాట ఉండదు. ప్రేమ నిత్య నూతనము, ఆ పదం పట్టుకోండి. ఇట్ ఈజ్ ఎవర్ ఫ్రెష్, ఎవర్ న్యూ ప్రేమ. మీకు ఆ ప్రేమ భావన వస్తే, నిన్న పొద్దున్న ఇదే ప్రేమ వచ్చింది, ఈవేళ కూడా ఇప్పుడు కూడా ఇదే వచ్చింది, మళ్ళీ మొన్న కూడా అదే వచ్చి, అలా ఉండదు ప్రేమ. అలా ఉండదు ప్రేమ, అది ఎవర్ న్యూ. దానికి రిపిటేషన్ అనేది ఉండదు, బికాస్ ఇట్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్. టెక్నిక్ అంటే మెకానికల్గా ఉంటుంది కనుక అది రిపిటేటివ్గా ఉంటుంది. నాలుగు సార్లు చేసేప్పటికీ కొత్త పోయి పాత పడిపోతుంది, విసిగెత్తుతుంది కూడా. ఏదో ఒక ప్రెషర్ పెట్టుకుని చేయాల్సి ఉంటుంది, కొంతసేపటికి విసిగేస్తుంది, అయినా అలా విసుక్కోకూడదు అని చేయాల్సి ఉంది. ఒకసారి నేను దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నా, అక్కడ ఓ పూజారి గారు ఉన్నారు ఎక్కడో చోట. ఆయన అన్నారు, వచ్చి కూర్చోండి అన్నారు. నన్ను కాదేమో అనుకుని నేను వెళ్తాను, మిమ్మల్నే కూర్చోండి అన్నాడు. అక్కర్లేదులేండి, నేను వెళ్తానండి. వెళ్ళకూడదు, తప్పు, కూర్చోండి అని చెప్పాడు. సో తప్పేమో అనుకుని కూర్చున్నా వెళ్ళి. సో రిపీట్ అయిన దాంట్లో ఈ తప్పొప్పులు ఇవన్నీ వస్తాయి. ప్రేమయందు ఈ తప్పొప్పులకు అతీతంగా ఉంటుంది. అది నేను ఏదో చెప్పబోయే ఏదో చెప్పాను. సరే, మొత్తానికి ఆ ప్రేమ అనేది ఇట్స్ ఎవర్ ఫ్రెష్, నిత్య నూతనము. తర్వాత సద్గుణములు అని మన వాళ్ళు అనుకుంటారు. సద్గుణములు ఏమి? ప్రేమయే సద్గుణము. మిగతావన్నీ సద్గుణాలైనా కాకపోయినా ప్రేమయే సద్గుణము. సద్గుణములు చాలా ఉంటాయి, ప్రేమయే సద్గుణము. ఈ ప్రేమ అనే సద్గుణము మీకు పరమాత్మ యొక్క స్వరూపమును సాక్షాత్కరింపజేస్తుంది, తద్వారా మీకు జీవన్ముక్తిని అది అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రేమయే దైవము. ప్రేమచేతను దైవాన్ని మీరు సాక్షాత్కరించుకోగలుగుతారు కనుక ప్రేమయే దైవము. భక్త్యా మాం అభిజానాతి. ఇంకా చూద్దాం, ఈ భక్తి ఇంకా ముందు కూడా వస్తుంది. యావాన్ అహం ఉపాధికృత విస్తర భేద. నేను ఎంత విస్తరించున్నానో నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే మీరు ప్రేమ నిండిన హృదయము గలవారైతే మీరు మిత్రుణ్ణి ప్రేమిస్తారు, శత్రువుని ప్రేమిస్తారు. అంటే దేవుడు మిత్రుడు ఎందు ఉన్నాడు, శత్రువు ఎందు ఉన్నాడు. మనిషిని ప్రేమిస్తారు, గొడ్డుని ప్రేమిస్తారు. అంటే దేవుడు మనిషిలో ఉన్నాడు, గొడ్డులో కూడా ఉన్నాడు. మీరు చెట్టుని ప్రేమిస్తారు, మొక్కని కూడా ప్రేమిస్తారు, ఆఖరికి బ్లేడ్ ఆఫ్ గ్రాస్ని కూడా ప్రేమిస్తారు. అంటే పరమాత్మ చెట్టులో, చేమలో, మొక్కలో, గడ్డిలో, సర్వమునందు ఉన్నాడు. తర్వాత ప్రేమ, ఆ ప్రేమ మీకు ఆ హృదయంలో ఒక మెత్తదనాన్ని, ఒక ఆర్ద్రతని కలిగిస్తుంది. దానివలన మీరు వస్తువులను చెల్లాచెదరుగా విసిరివేయుట, తలుపును భళ్ళుకొని వేయుట, ఇటువంటి దోషాలను మీరు చేయరు. ఎందుకంటే మీకు ప్రాణము లేని వస్తువుల యందు కూడా
ఆ పరమాత్మ యొక్క విభూతి మహిమ మీకు అనుభవానికి వచ్చి మీరు సకల జగత్తును ప్రేమించేటువంటి స్థితికి చేరుకుంటారు. అది అప్పుడు మీకు ఏ అనుభవము కలుగుతుందో దాని పేరే యావాన్, అంటే సకల ఉపాధులయందు ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఉపాధులు వేరువేరుగా ఉన్నాయి తప్ప ఉపాధులయందు విస్తరించి ఉన్న పరమాత్మ ఒకడే అని మీరు గుర్తుపడతారు. అహం ఉపాధికృత విస్తరభేద, ఎంత వేర్వేరు ఉపాధులయందు చేయబడిన విస్తారము నేను గలవాడను, అంటే పరమాత్మ గలవాడు మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే, ఇంకా యశ్చాస్మి యశ్చాహం విధ్వస్త సర్వోపాధిభేద ఉత్తమ పురుష ఆకాశకల్ప. యావాన్ అనే విశేషణము ఉపాధితో కూడిన పరమాత్మను చెప్తుంది, అంటే సగుణ బ్రహ్మను చెప్తుంది. అంచేతే చెప్పాను, దేవతయందు దెయ్యమునందు మనిషియందు గొడ్డునందు చెట్టుయందు చేమయందు ఒకే పరమాత్మ గలడు అంటే మరి సగుణమైనది చూడండి, సగుణ బ్రహ్మ. యశ్చ అన్నది నిర్గుణాన్ని చెప్తుంది, అంటే ఉపాధులనన్నిటినీ ప్రక్కన పెట్టి ఉపాధులు దాటి సగుణము నిర్గుణము, ఏది సగుణమో అది ఏ నిర్గుణము. ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీకి సగుణ నిర్గుణ మీరు అప్లై చేయొచ్చు. ఎలాగా? ఈ దీపములన్నిటి యందు ఈ ఫ్యాన్స్ అన్నిటి యందు ఆ ఒకే ఎలక్ట్రిసిటీ ప్రవేశించి వీటన్నిటినీ కూడా పనిచేసి ఇట్లా చేస్తుంది అంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ యొక్క సగుణ రూపాన్ని మీరు చెప్పారు. ఓకే, ఎలక్ట్రిసిటీ అనగా ఇంక ఇప్పుడు బల్బులు ఫ్యాన్లు పక్కన పెట్టాలి. ఎలక్ట్రిసిటీ అనగా అది ఒక మహాశక్తి, సకల బ్రహ్మాండమును వ్యాపించి ఉన్నది, దానికి రూపము రంగు రుచి వాసన ఇలాంటివి ఏమీ ఉండవు. ఆకాశము కంటే కూడా సూక్ష్మముగా ఉండి ఆకాశమునంతని కూడా వ్యాపించి ఉన్న మహాశక్తి అని చెప్పారనుకోండి, అది నిర్గుణమైంది, గమనించారా? అదే సగుణము అదే నిర్గుణము. అలాగే పరమాత్మ కూడా అదే సగుణము అదే నిర్గుణము. ఇప్పుడు ఇలాంటి పాఠం చెప్పేప్పుడు నామరూపములను ప్రక్కన పెట్టాల్సి వస్తుంది, మీరు గమనించారా? అయితే నామరూపాలు చెప్పమంటారు నన్ను, ఓ దేవుడా నీ ముక్కు సంపెంగ పువ్వులా ఉంది, నీ కంఠమేమో శంఖంలా ఉంది, నీ చెవులేమో ఓంకారమును పోలి ఉన్నాయి, వాటికి ఉన్న కుండలములు చేపలను పోలి ఉన్నాయి, నీ శిరోజములు ఇలా ఇవి చెప్పమంటారా మీకు? యు వాంట్ దాట్? ఇక్కడున్న పాఠం ఏదో చెప్పాలి కానీ అలా ఎక్కడైనా గీతలో మీకు ఎక్కడైనా వర్ణన కనపడిందా? ఇప్పుడు నేను చెప్పిన వర్ణన లాంటి వర్ణన గీతలో కనపడిందా? గీతలో అలాగే గీతలో ఏమని చెప్పారంటే ద్యులోకమే నీ శిరస్సు, అంతరిక్షమే నీ ఉదరము, పృథివీయే పాదములు, సకల ప్రాణులు నీ బ్రహ్మాండ శరీరములోనే అంగములు, అలా సూర్యచంద్రులే నీ కళ్ళు అలా చెప్పారు తప్ప నువ్వేమో కుండలాలు పెట్టుకుంటావు, అందులో ఓల్డ్ ఫ్యాషన్డ్ కుండలాలు పెట్టుకుంటావు, ఇప్పుడు ఫ్యాషన్లు బాగా మారే కూడాను. ఆ పాఠం ఇక్కడ ఉండదుగా, ఇక్కడ పాఠం ఇలాగే ఉంటుంది. యశ్చ అహం, అహం అంటే నేనంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎట్టివాడు, ఎట్టివాడు అంటే ఉపాధి భేదములనన్నిటినీ త్రోసిపుచ్చి. విధ్వస్త అంటే అర్థం ఏంటో తెలుసునండి, నిర్దాక్షిణ్యంగా మీరు ఉపాధి భేదములనన్నిటినీ ప్రక్కన పెట్టు. ఏమంటే ఎలక్ట్రిసిటీ గురించి మీకు తెలియాలంటే బల్బులు ఫ్యాన్లు రెఫ్రిజిరేటర్లు హీటర్లు టీవీలు ఇదే లెక్కనా లేకపోతే వీటన్నింటినీ పక్కన పెడతారా? వీటన్నింటినీ పక్కన పెట్టండి. అయ్యో కాదండి, మీరు రెఫ్రిజిరేటర్ చెప్పారు, ఫ్యాన్ చెప్పారు, కానీ హీటర్ చెప్పలేదు. ఓర్ని హీటర్ కూడా ఈ ఉపాధులన్నింటినీ పక్కన పెట్టవయా? ఉపాధుల్ని పక్కన పెట్టు, పక్కన పెట్టడం కాదు అవతల పారాయి. విధ్వస్త అంటే భాష్యకారులు కూడా కొంచెం బరువైన పదాన్ని పడేశారు అక్కడ. ఎంతకాలం పట్టుకు వెళ్ళాడుతాం ఈ ఉపాధులను, ఈ ఉపాధి భేదములన్నిటినీ కూడా పక్కన పారాయి. పాడేస్తే ఏం మిగులుతుందో తెలుసిన, ఉత్తమ పురుష,
ఇది ఉత్తమ పురుష అంటే 15వ అధ్యాయంలోకి పోవాలి మీరు. 18వ అధ్యాయం అంటే గడచిన అధ్యాయముల యొక్క సారముగుదా. ఉత్తమ పురుష, పురుషోత్తమ అని లేదు, పురుషోత్తమ అన్నా కూడా పురుషశ్చాస ఉత్తమ అని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాని పురుషాణం ఉత్తమ అని చెప్పకూడదు, తప్పు. ఉత్తమ పురుష ఉత్తమశ్చాసౌ పురుషశ్చ, మీరు మీకే చూసుకోండి. దేహము మంచిది, ఉత్. మనస్సు ఇంకా గొప్పది, సూక్ష్మము, ఉత్తర. లోపల ఉండే ఎరుక చైతన్యము ఉత్తమ, అది ఉత్తమ. ఉత్ ఉత్తర ఉత్తమ. పురుష, ఇది పురము, పురం ఇది నగరము. దీన్ని నగరంగా వర్ణించారు, దీన్ని బ్రహ్మపురము అన్నారు. అంటే బ్రహ్మ ఉండే నగరం. బ్రహ్మ అంటే పరమాత్మ ఉండవు, బ్రహ్మ అంటే మరొకటి మరొకటి కాదండి. పరమాత్మ ఉండే నగరము, పరమాత్మ అంతటా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ మనకు అనుభవానికి వస్తాడు. ఎలక్ట్రిసిటీ అంతటా ఉంటుంది, బల్బులో పరిచ్ఛిన్నంగా అనుభవానికి వస్తుంది. కాబట్టి పరమాత్మ ఇక్కడ అనుభవానికి వస్తాడు, ఈ పురమునందు అనుభవానికి వస్తూ ఉంటాడు. పురిషేతే ఇది పురుష, ఉత్తమ పురుష అంటే దేహము మనస్సు చైతన్యము, అది ఉత్తమ పురుష, అది పరమాత్మ. పరమాత్మను మీరు మీ లోపల తెలుసుకుంటే అంతటా తెలుసుకుంటారు. మీ లోపల తెలుసుకోలేకపోతే ఎక్కడా తెలుసుకోలేరు. అంచేతనే అంటే మరి వేదాంతాన్ని లోతుగా గ్రహించే సందర్భంలో ఇటువంటి మాటలు వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే వేదాంతాన్ని కమిట్ అవ్వకుండా చెప్తారు, దానికి కమిట్ అవ్వరు, దానికి కమిట్ అవ్వరు. ధర్మశాస్త్రం పాఠం చెప్తున్నాడు ఆయన, కానీ దానికి కమిట్ అయిపోడు. కమిట్ అయిపోతే చాలా సమస్యలు వస్తాయి, కమిట్ అయిపోడు. ఓ పంతులు గారు పురాణ ప్రవచనం చేస్తున్నారు, చేస్తుంటే ఉల్లిపాయ ప్రసంగం వచ్చింది పురాణంలో. మామూలుగా వేదాల్లోనూ అక్కడ ఉల్లిపాయలో అవి ఉండవండవే, ఈ కథలో వచ్చింది. మీరు అలా ఉంటాయనుకున్నారు, భగవద్గీతలోనూ అక్కడ ఉల్లిపాయలో అవి ఉండవు, ఈ పిచ్చి ఇక్కడ ఉండదు. ఉల్లిపాయ ప్రసక్తి వచ్చింది. ఉల్లిపాయ తినాలి, తినొచ్చునా తినకూడదా? మీరు తినండి, బై ఆల్ మీన్స్ తినండి, కానీ పైకి చెప్పద్దు. అది ఉల్లిపాయ యొక్క లక్షణం, అది తినండి పైకి చెప్పద్దు. ఓకే, సో ఉల్లిపాయ ప్రసక్తి వస్తే ఉల్లిపాయ మనం విడిచిపెట్టాలి. దేవుణ్ణి చేరుకోవడానికి ఆ మాత్రం కూడా త్యాగం చేయలేకపోతే ఎలాగా? ఉల్లిపాయ విడిచిపెట్టాలి అని ఆయన పాఠం చెప్పారు. పాఠం చెప్పి ఇంటికి వెళ్ళారు. ఆవేళ అమ్మగారు పులుసు చేసి దాంట్లో ఉల్లిపాయ వేయలేదు ఆవిడ. ఆయన పులుసు కలుపుకుని నోట్లో పెట్టుకుని, ఏమిట్రా ఈ పులుసు ఇలా ఉంది, దీనికి రుచి పచ్చి లేకుండా ఇలా ఉంది, ఏమిటిది, ఏమిటి దీనికి, ఏమిటి లోటు వచ్చింది అని అడిగాడు ఆమెను. అయితే ఏమి రోజుల్లో పెట్టినట్లాగే పెట్టారు, రోజుల్లో లేదు ఇది ఈ పులుసు. ఓ అయితే ఉల్లిపాయ వేయలేదు. ఎందుకు వేయలేదు? మీరు పాఠంలో ఉల్లిపాయ వేయకూడదని చెప్పారు కదా. ఆ పాఠం మనకో నా కోసం చెప్పాను ఆ పాఠం. నీకు నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఆ పాఠానికి? ఇలాంటి వేషాలు వేయొద్దు, చక్కగా ఉల్లిపాయ వేసి పెట్టు రేపటి నుంచి. సో ఆ రకంగా వేదాంతం కూడా కమిట్ కాకుండా చెప్పేయడం, కమిట్ అవ్వకుండా చెప్పేయడం. పరమాత్మకి రూపం ఉందా లేదు, అరూపం, శబ్ద అశబ్దం, అస్పర్శం అని కమిట్ కాకుండా చెప్పేయడం. మళ్ళీ వెంటనే వెళ్ళి రూపాన్ని పెట్టేయడం. ఇలాగంటే ఏ ఎండక గొడుగు పట్టే లక్షణం. గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస, అలా చెప్తే పర్వాలేదు, అన్నీ కలుపుకుపోవచ్చు. కానీ ఒక కమిట్మెంట్తో చెప్పేప్పుడు ఉపాధి భేదములను నామరూపములను త్రోసిపుచ్చుట తప్పనిసరి ఆగును. ఓకే, సో ఉత్తమ పురుష, ఆ పురుషుడు ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడంటే ఏమిటి? వీళ్ళు యాంత్రపోమార్ఫిక్ గాడ్ అంటారు. యాంత్రపోమార్ఫిక్ గాడ్ అంటే మీ గాడ్కి కాళ్ళు ఎప్పుడు రెండే ఉంటాయి. చేతుల దగ్గరే రెండా నాలుగా ఆరా ఎనిమిదా అని తేడా తప్ప కాళ్ళు మటుకు ఎప్పుడు రెండే ఉంటాయి. వయసు అలాగా నాట్ లైక్ దాట్, అలా మొదలు పెట్టద్దు. ఇక్కడ మనం అలాంటి నామరూపాల్లోకి వెళ్ళటం లేదు. ఆకాశ కల్ప, కల్ప అనే ప్రత్యయము ఈషదసమాప్తవు. కొంచెం ఆకాశము పరమాత్మ కంటే ఆకాశము ఒక్క స్టెప్ తక్కువ,
ఆకాశము ఎంత విస్తరించి ఉన్నది? పరమాత్మ ఆకాశమును కూడా విస్తరించి ఉంటాడు. ఆకాశము పృథివ్యుప్తేజో వాయువులను నాలుగింటిని కవర్ చేసి ఉన్నది. పరమాత్మ ఆకాశమును కూడా కవర్ చేసి ఉంటాడు. ఆకాశము ఎంత సూక్ష్మము. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఇది స్థూలము. టేబుల్ కంటే సూక్ష్మం నీళ్ళు కదా, తెలుస్తోంది కదండి నీళ్ళు. నీళ్ళ కంటే సూక్ష్మం గాలి, గాలి కంటే సూక్ష్మం వేడి, వేడి కంటే సూక్ష్మం ఆకాశం, ఆకాశం కంటే సూక్ష్మము చైతన్యం ఎరుక. అంటే మరి ఈ ఎరుకకు ఆ సూక్ష్మత్వాన్ని చెప్పడానికి ఏదైనా దృష్టాంతం? ఎరుక అత్యంత సూక్ష్మము. దేని వలే అంటే ఆకాశము వలే, ఆకాశకల్ప. అయితే మరి ఆకాశం కూడా ఆ చైతన్యం ఎంత సూక్ష్మమో అంత సూక్ష్మమా? కాదు, కొంచెం తక్కువ. ఆ కొంచెం తక్కువ అనే అర్థంలో కల్ప అనే ప్రత్యయాన్ని వాడతారు. కల్ప శబ్దము కాదు ఇక్కడ. కల్ప అంటే మళ్ళీ వైవస్వతం, కల్పం అది వేరు, ఆ శబ్దం కాదు ఇది. ఇది ప్రత్యయం. కల్ప శబ్దానికి అర్థం వేరే, కల్ప ప్రత్యయమునకు అర్థం వేరే, తద్ధిత ప్రత్యయము అంటారు. అటువంటి పరమాత్మ, అట్టి ఆ పరమాత్మను ప్రేమ నిండిన హృదయము గలవాడు మాత్రమే తెలియగలుగును. చూడండి ఆ రహస్యం ఎలా ఉందా. తమ్మాం అట్టి నన్ను భక్తితో ప్రేమతో గుర్తుపట్టగలుగుతారు. అట్టి నన్నంటే ఆ నేను, నేనంటే పరమాత్మ అండి. నేను ఎవరు? అద్వైతం, రెండవది లేనిది. అంటే అర్థం ఏంటి? ఆ పరమాత్మని గుర్తుపట్టవలసిన భక్తుడు పరమాత్మ కంటే విడిగా నిలిచి ఉండడు. ఇది ద్వైతాచార్యులకి కొరకరాని కొయ్య ఈ మాట. ఎందుకంటే వాళ్ళకి భక్తుడు సపరేట్గా నిలబడి ఉండాలి, భక్తుడు సపరేట్గా నిలబడి ఉండాలి. ఇప్పుడు తరంగము సముద్రము, తరంగం సపరేట్గా ఉండాలి. తరంగం సపరేట్గా ఉండి సముద్రాన్ని ప్రార్థిస్తుంది, ఓ సముద్రమా నేను తరంగమును, ఎందుకు పనికిరాని దానను, అల్పమును, నాకు కోరికలు తీర్చు అని సముద్రాన్ని ప్రార్థిస్తుంది తరంగం. ఏమండి తరంగము సపరేట్గా ఉండి సముద్రాన్ని ప్రార్థించడం ఎందుకు? సముద్రంలో కలిసిపోయి సముద్రం అయిపోయి ఉండొచ్చుగా, పూర్ణంగా ఉండొచ్చుగా. సపరేట్గా ఉండి ఆ కారణంగా అల్పంగా ఉండి ఆ కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి పరమాత్మని ప్రార్థిస్తూ కోరికలు ఒకసారి తీరి ఇంకోసారి తీరక ఈ కష్టాలన్నీ పడే బదులు ఆ పరమాత్మ యందు ఐక్యమైపోయిందనుకోండి, పరమాత్మ పూర్ణుడు కదా, తనకు కూడా ఆ పూర్ణత్వం వచ్చేస్తుంది కదా, అప్పుడు ఇంకా ఈ సమస్య ఉండదు కదా. మీకు రహస్యం చెప్తా, ఈ ద్వైతానికి వచ్చిన ఇబ్బంది, అద్వైతం అని ఉంది కదా ఇక్కడ, ఇబ్బంది ఎక్కడుందంటే మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ. 18వ అధ్యాయంలో ఉన్నాం కదా, అయిపోవచ్చింది, ఇంకేముంది. 18వ అధ్యాయం పూర్తయిపోతే అక్కడికి మొత్తం శాస్త్రం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చెప్పేది ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయాలి. ఇంకా ఇప్పుడు పరిశేచనం చేసేసిన తర్వాత వడ్డిస్తే ఉపయోగం ఏమిటి? మీరు పరిశేచనం ఉత్తరాపోషణం చేయకముందే మీరు ఏదైనా లడ్డూ లాంటిది ఏదైనా వేస్తే వేసేసేయండి అంతే. అంతే తప్ప మళ్ళీ నేను అమృతాభిధానమసి అన్న తర్వాత ఇంకా మీరు లడ్డూలు పట్టుకొచ్చినా ఏం పట్టుకొచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి హయ్యెస్ట్ ఫిలాసఫీ అంతా ఇక్కడే వస్తుంది. మీకు దేవుడు వేరు నేను వేరు అనే భేదబుద్ధి ఎందుకు వచ్చిందో తెలుసిన? ఎందుకు వచ్చిందంటే నేను ఫలానా వ్యక్తిని అని ఒక పర్సనాలిటీని మీరు తయారు చేసుకుని దానికి కట్టుబడిపోయి ఉంటారు, అందువల్ల వచ్చింది. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ పర్సనాలిటీని
డైల్యూట్ చేసుకుంటూ పోవాలి. ఒక స్టేజ్ వస్తుంది, ఆ స్టేజ్లో ఆ పర్సనాలిటీ ఉండదు. మీకు నేను దృష్టాంతం చెప్తాను, నేను చెప్తాను దృష్టాంతం, మరి మీరు పట్టుకోగలగాలి కదా. ఇప్పుడు భార్యాభర్త దృష్టాంతం తీసుకోండి, ఎందుకంటే ప్రేమ చెప్పేప్పుడు భార్యాభర్త మంచి దృష్టాంతం కదా. ఇప్పుడు భార్య భర్త ఉంటాడు, ఈమె నా భార్య, నేను ఈమెను పెళ్ళాడాను, ఈమె నేను ఆఫీస్కి వెళ్తాను, ఆమె ఇంట్లో ఉండి పనులన్నీ చేస్తూ ఉంటుంది, ఈమె నేను చెప్పిన మాట వింటుంది, నాకు పనులు చేసి పెడుతూ ఉంటుంది అనే భేదబుద్ధి అలా అట్టి పెట్టుకున్నంత వరకు యథార్థమైన ప్రేమ అనుభవానికి వస్తుందా? మీరు పెద్దలు చెప్పండి, వస్తుందా? రాదు. యథార్థమైన ప్రేమ అనుభవానికి వచ్చినప్పుడు మీ అనుభవం మీరు చూసుకోండి యథార్థమైన, ఎందుకంటే ప్రేమ అనేది అందరికీ అనుభవానికి వస్తుంది, ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులేగా. ప్రేమ అనేది పొట్లాలు కట్టి ఎవరికి ఇవ్వక్కర్లా, మీ హృదయంలో మీ స్వరూపమే అయి ఉన్నది. యథార్థమైన ప్రేమ అనుభవానికి వచ్చినప్పుడు ఈమె నా భార్య, నేను పెళ్ళాడాను, నేను ఈమెను పోషిస్తున్నాను, ఈమె నాకు పని చేసి పెడుతుంది అని అనిపిస్తుందా? అనిపించదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, భర్తగా నిలిచి ఉన్నంతసేపు భార్యపై అజమాయిషీ చేయటానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ భర్త అనే పర్సనాలిటీ భార్యని ప్రేమించటానికి ఉపయోగించదు. భార్యని యథార్థంగా ప్రేమించినప్పుడు వీడు భర్త అయి ఉండడు. ఏమైనా అర్థమైందా మీకు ఇది? భర్తగా ఉన్నంత వరకు యథార్థమైన ప్రేమ అనుభవానికి రాదు. యథార్థమైన ప్రేమ అనుభవానికి వచ్చిన క్షణముల యందు, అలాంటి క్షణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయనండి. అలాంటి క్షణముల యందు నేను భర్తను అనే భావన ఉండదు. కాబట్టి భర్త అనే పర్సనాలిటీ ప్రేమకి అడ్డొస్తుంది. తండ్రి అనే పర్సనాలిటీ కొడుకు మీద చూపించాల్సిన ప్రేమకు అడ్డొస్తుంది. నేను భక్తుడను సెపరేట్ పర్సన్ అనే పర్సనాలిటీ, మీరు గోత్రం అన్నీ పెట్టి కర్త భోక్త నెత్తి మీద వేసుకుని నేను కర్తను భోక్తను ధర్మపత్ని సమేతను సకుటుంబ సపరివారంగా ఉన్నాను అని ఇలాగంటి పదాలన్నీ నెత్తిన వేసుకుని ఒక పర్సనాలిటీగా నిలిచి ఉన్నంత వరకు మీరు పరమాత్మను ప్రేమించుటకు ఆ పర్సనాలిటీయే అడ్డు వస్తుంది. ఆ పర్సనాలిటీని తీసేయండి, తీసేస్తే పోతుంది, తీసేస్తే పోతుంది. మీరు ఎప్పుడైతే పర్సనాలిటీని తీసేశారో మీకు పరమాత్మకి భేదము అనుభవానికి వచ్చే హేతువు లేదు. అంచేతను అద్వైతం అవుతుంది. ద్వైతం అంటే భేదం, భేదమునకు హేతువు లేదు గనుక ఏం మిగులుతుంది? అద్వైతం. అది ఒకటి కాదు, ఒకటి అంటే ఒకటి రెండు మూడు అలాంటి ఒకటి కాదు, అది అది భేదమునకు తావులేని తత్వం అద్వైతం. చైతన్యమాత్రైక రసం అది ఎలా ఉంటుందో తెలుసిన, కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది, ఎరుక తప్ప ఇంకేం ఉండదు దాంట్లో, ఎరుక తప్ప ఇంకేం ఉండదు. ఇప్పుడు మీరు గులాబీని చేతబట్టి ముక్కు దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుని, కళ్ళు మూసుకోవడం ఎందుకంటే అద్వైతం రావడం కోసం, కళ్ళతో అన్నీ చూస్తుంటే అద్వైతం రాదేమో అని కళ్ళ మూసుకోమన్నా. ఆ గులాబీని చేతబట్టి ముక్కు దగ్గర పెట్టి కళ్ళు మూసుకుని ఆ పరిమళమును ఆస్వాదించిన, పరిమళమును ఆస్వాదించడం అందరూ ఆఘ్రాణించిన అంటారు, తినేది కాదుగా. సో ఆ పరిమళమును ఆఘ్రాణించిన ఆ క్షణంలో ఆ ఎరుక ఉంటుందా? లేక ఎరుక ముక్కు, ముక్కు దిబ్బడ, పువ్వు, అది అది ఎర్ర, ఇవన్నీ కూడా ఉంటాయా? అవన్నీ ఉంటాయా? అవన్నీ ఉంటే ఇంక వీడి పరిమళాన్ని ఆఘ్రాణించినట్లు
కాబట్టి ఆ పరిమళమును ఆఘ్రాణించిన క్షణములయందు ఆ చైతన్యమాత్ర ఏకరసము తప్ప మరేది ఉండదు. మీ అనుభవంలో ఉన్నాయండి, అన్నీ మీ అనుభవంలోనే ఉన్నాయి. యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్షియల్లీ, యు హ్యావ్ టు రికగ్నైజ్, అభిజానాది. మీరు గుర్తుపట్టడమే చేయాల్సినది. ఓకే, ఆ అనుభవము తెచ్చుకున్నటయే మీరు చేయాల్సింది. ఆ అనుభవము కలిగినప్పుడు ఒక సెపరేట్ పర్సనాలిటీగా మీరు ఉండరు, సెపరేట్ పర్సనాలిటీగా ఉండరు. రాముడి మీద భక్తి ఉన్నవాడు అంతా రామమయం అంటాడు తప్ప, నేను తప్ప మిగతాదంతా రామమయం అనండి. ఈ ద్వైతాచార్యులకి వాళ్ళకి తెలియదండి, డోంట్ నో. వాళ్ళు మెదడు మనుషులు తప్ప హృదయం మనుషులు కాదు. మెదడు అంటే ద్వైతమే, ద్వైతమే. నేను నేను వదిలిపెట్టడం, నేను పట్టుకుని ఉంటాడు దాన్ని వదిలిపెట్టడం. ఇప్పుడు నేనున్నాను వీళ్ళందరికంటే సెపరేటు, దేవుడి కంటే కూడా సెపరేటు. నేను వీళ్ళకి రికమెండ్ చేసి దేవుడి దగ్గరికి పంపిస్తాను అన్నవాడు, వాడికి ప్రేమ ఏం తెలుస్తుందండి? వాడు ఈ కల్పన భేద కల్పన కాల్పనిక భేదములో చిక్కుబడి ఉంటాడు. వాడికి ప్రేమ అనుభవానికి రాదు. ఇక్కడ ప్రేమ అనుభవానికి రాదు, ఇక్కడ వస్తుంది అనుభవానికి ప్రేమ. కాబట్టి ఆ ఎరుక చైతన్యము, చైతన్యము మాత్రమే, చైతన్య మాత్ర, అది తప్ప మరొకటి లేదు. ఏక రస, అది ప్రేమరూపము. రస అంటే ప్రేమ, రస అంటే పరమాత్మ. రసో వై సహ రసగ్రహ్యే వాయం లబ్ధ్వానందీ భవతి. ఒక ఆయన నన్ను ఓ ప్రశ్న అడిగారు, ఏమంటే ఆత్మ అది చైతన్యము బ్రహ్మ అని వింటున్నాం తప్ప ఈ ప్రేమ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు అని అడిగాడు. ఆయన వేదాంతం 10-15 ఏళ్ళు చదివినోడే. ఇప్పుడు నేనేం చెప్పానో తెలిసిన ఆయనకి, వేదాంతం దీంతో చదివావు తప్ప దీంతో చదవలేదు నువ్వు అని చెప్పాను. సర్లేవయా జోక్స్ మానేసి అసలు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పన్నారా. అంటే నేను అన్నాను రసహ అని ఉంది కదండి, రసో వయసహ ఉంది కదా, రసహ అంటే ప్రేమే, మంత్రంలో ఉంది భాష్యంలో ఉంది. తర్వాత మమ ప్రియ అని అన్నాడుగా శంకరులు, శ్రీకృష్ణుడు. యో మద్భక్త సమే ప్రియ. ప్రియ అంటే భాష్యకారులు ఏమర్థం రాశారో చూసుకోండి, ఆత్మ అని రాశారు. ప్రియ అంటే ఆత్మ. ప్రియ అంటే మనకి అర్థం ప్రేమని తెలియట్లే. ప్రియ అంటే ప్రేమే, ప్రేమనే ప్రియ అంటారు, అది ఏ ఆత్మ. కాబట్టి ఆ చైతన్యమాత్రైక రసం. మీరు దేహాన్ని మనస్సుని పట్టుకుని వాటితోటి ఆ కాల ప్రవాహంలో చిక్కుకొని ఉంటారు. శ్రీకృష్ణుడు మరి వ్యక్తమై అర్జునునకు బోధిస్తున్నాడు కదా అనే ప్రశ్న. అంటే చూడండి అది కథ, ఏమిటి బోధించాడో అది చూసుకోవాలి కానీ కథ చూసుకోకూడదు. ఇప్పుడు 6 గంటలకు వచ్చి పాఠం చెప్పాడు కదా మైక్ ముందు కూర్చుని, అద్వైతం ఎలా అవుతుంది అంటే నేనేం చెప్పను, అలా అనొచ్చా? 6 గంటలకు ఎక్కడి నుంచో వచ్చాడు, మిగతా వాళ్ళందరూ ఇటు వస్తే ఆయన అటు నుంచి వచ్చాడు, కుర్చీలో కూర్చున్నాడు, అందరినీ ఉద్దేశించి పలు మాట్లాడుతున్నాడు. మరి అందరూ ఆయన ఒకటే అవుతారా? ఎవరికి ఒకటే అయితే మరి వాళ్ళలో కూర్చోవాలి కదా, ఇక్కడని కూర్చున్నాడు ఒకటే ఎలా అవుతుంది, సెపరేట్ కదా అనే అనే ఆర్గ్యుమెంట్. అది శ్రీకృష్ణుడు అర్జునుడు ఆర్గ్యుమెంట్లాగే ఉంది కదా, అది కూడా ఆర్గ్యుమెంట్ సరికాదు. ఇది ఎలాగంటే ఏమండి, దీపంలో ఉండి వెలిగిదిను, ఫ్యాన్లో ఉండి తిరిగిది, ఒకటే ఎలా అవుతుందండి? ఒకటవుతుందా అవదా? అవుతుందా? కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడో తెలుసిన,
నువ్వు నేను ఒకటే తెలుసుకోమని చెప్పాడు. పాండవానాం ధనంజయ 10వ అధ్యాయంలో పాండవులలో అర్జునుడను నేనే, అర్జునుడు అంటే ఎవరు, వీడే, నువ్వు నేనే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు కనుక, వీడికి తెలియదు అంచేది వీడు దండం పెట్టి నువ్వు నాకు చెప్పు అని వాడు అడిగాడు. తెలియని వాడు అలా ఉన్నాడు, తెలుసున్నవాడు ఏమన్నాడు, నువ్వు నేనే అని చెప్పాడు. ఈ మాటని భాష్యకారులు కూడా 2వ అధ్యాయం ఆరంభంలో చోట చెప్పారు. నువ్వు జిజ్ఞాసువి, నేను జ్ఞానిని, కానీ జిజ్ఞాసువులో వాడు జిజ్ఞాసువు దేనివల్ల అయ్యాడు, చైతన్యం వల్ల అయ్యాడు. చేతనుడు కాకపోతే జిజ్ఞాసు ఎలా అవుతాడు? జ్ఞాని దేనివల్ల అయ్యాడు? చైతన్యం వల్ల అయ్యాడు. చైతన్యంలో జిజ్ఞాసువు జ్ఞాని అనే తేడాలు ఉండవు, రెండో ఒకటే. సినిమాకి వెళ్తారు, నాయకుడు ప్రతి నాయకుడు ఉంటారు, హీరో విలన్ ఉంటారు, ఇద్దరిలో ఒకే ప్రకాశం ఉంటుంది కదా. కానీ నాయకుడు ప్రతి నాయకుడిని చితక్కొడతాడు. కాబట్టి ఆ భేదములు కాల్పనిక భేదములు, ఉపాధిని బట్టి వచ్చిన భేదములు. ఏమండి, సూర్యుల్లోనూ చంద్రుల్లోనూ ఒకే దేవుడు ఉన్నాడా, వేరువేరు దేవుళ్ళు ఉన్నారా? ఒకే దేవుడు ఉన్నాడని చెప్పండి, లేకపోతే నా దృష్టాంతం చెడిపోతుంది. ఒకే దేవుడు ఉన్నాడు. మరైతే సూర్యుడు ఎండ వేడిగాను చంద్రుడు చల్లగాను ఎందుకున్నాడు? ఉపాధిని బట్టి. ఉన్న తత్వము ఒక్కటే. సో కమింగ్ బ్యాక్, మీరు దేహమును మనస్సును పట్టుకుని వాటితోటి తాదాత్మ్యము అంటే మమేకమై నేను ఒక వ్యక్తిని అని నిశ్చయించుకుని ఆ వ్యక్తికి ఒక కులం, మతం, ప్రాంతం, వర్గం, గోత్రం, నా తలకాయ మరొకటి అన్నీ పెట్టి అర్థం అలా అంటారు. దాని స్పిరిట్ అర్థమైందా మీకు? అవన్నీ ఆ వ్యక్తికి పెట్టి ఆ వ్యక్తి ఇప్పుడు పుట్టాడు చచ్చాడు, పుట్టాడు పోతాడనే చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెప్పాల్సి ఉంటుంది. సపోజ్ దేహము ఇంద్రియములు పక్కన పెట్టండి, నేను శుద్ధమైన చైతన్య స్వరూపుడను అని ఆ ఎరుకయందు నిలబడి మీరు ఉండండి అంటే మీకు పుట్టుక చావు ఉండవు, కాలమే ఉండదు. కాలము ఎప్పుడు ఉంటుందో తెలుసిన, మనస్సుతో సంకల్పించినప్పుడు మాత్రమే కాలము ఉంటుంది. మనస్సు యొక్క చలనము, మనస్సు యొక్క ప్రవాహము లేనప్పుడు కాలము ఉండదు. నిద్రపోయారు, మనస్సు ఉండదు, కాలము ఉండదు. ధ్యానం చేస్తారు, మనస్సు ఉండదు, నిశ్శబ్దం అయిపోతుంది, అప్పుడు కూడా కాలము ఉండదు. నవ్వుతారు అంటే మీకు జోక్ వేసినప్పుడు మీరు ఉత్సాహంగా నవ్వుతారు, ఆ నవ్విన క్షణములలో కాలము ఉండదు. నవ్వడానికి ముందు కాలం ఉంటుంది, నవ్వడం అయిపోయాక కాలం ఉంటుంది, తప్ప కాలము ఉండదు. కాలము గడియారం కేసు చూసినప్పుడు ఉంటుంది, మిగతా అప్పుడు ఉండదు. ఓకే, కాబట్టి చూడండి, ఆ లోపల ఆ పరమాత్మ ఉన్నది, ఆ పరమాత్మతోటి మనకి టచ్ పోయింది. ఏమంటే పరమాత్మతో టచ్ ఉంటే ఎలా ఉంటుంది? మీరు గమనిస్తే మీరు కూడా ఆ టచ్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అమెరికా వెళ్తున్నా అనుకోండి, ఏమో టచ్లో ఉండండి అప్పుడప్పుడు అని చెప్తారు అమెరికా వెళ్ళి ఆయనతోటి. అంటే తప్పకుండా టచ్లో ఉంటాను, నీకు టెలిఫోన్ చేస్తాను, తర్వాత ఈమెయిల్ రాస్తాను, ఉత్తరం రాస్తాను అని చెప్తాడు. అవునా? అలాగే పరమాత్మ మనలోనే ఉన్నాడు, కానీ మనం టచ్లో లేము. ఏమంటే టచ్లో ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చెప్పమంటారా? పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఎప్పుడైనా చూసారా? ఆ పిల్లలకి స్కూలు, మార్కులు, పరీక్షలు, టీచర్లు, వాళ్ళ భయం, మార్కులు రాకపోతే ఇంట్లో తల్లిదండ్రులు పెట్టేటువంటి సుధ, ఈ గోళ, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ప్రాణానికి అది పెద్ద సంసారమేది, వాళ్ళకు కూడా అవన్నీ ఉంటాయి. మనకి సంసారం ఉంటుంది, ఎంత చెట్టుకి అంత గాలి అని సామెత ఉన్నది. ఆ విధంగా మనం పెద్దవాళ్ళం కనుక మన సంసారం పెద్దది ఉంటుంది, వాళ్ళు చిన్నపిల్లలు కనుక వాళ్ళ సంసారం చిన్నది ఉంటుంది. వాళ్ళకి, వాళ్ళలో వాళ్ళకి చిన్న చిన్న కొట్లాట్లు కూడా ఉంటాయి.
నువ్వు నేను దోస్త్ అంటారు. మళ్ళీ ఏదో చిన్న కొట్లాట వస్తే దోస్త్ కటి అంటారు. అలా అవి కూడా ఉంటాయి. అంటే ఒకసారంత రాగద్వేషాలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనకి ఉంటాయి, మన లెవెల్లో మనకి సంసారం ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి, పిల్లలకి ఉంటాయి. కానీ పిల్లల యందు ఒక చైతన్యం ఉంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక ఆనందానుభవం వాళ్ళలో ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా, ఈ ఇబ్బందులన్నీ ఉన్నా కూడా ఒక ఆనందానుభవం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు వెరగబడి నవ్వుతారు, ఒళ్ళు దాచుకోకుండా ఆటలాడుకుంటారు, శుభ్రంగా నిద్రపోతారు. మనకి సంసారంలో పడిపోయి మనం నవ్వడం మర్చిపోయాం. మనం ఎప్పుడూ ఏడుపు ముఖమే. నవ్వడానికి నవ్వు పులుముకోవాలి. ఎలా నవ్వుతాం? గతము యొక్క బరువు అంతా నెత్తి మీద కూర్చుని ఉంటే ఆ బరువు కింద నలిగిపోతూ, ప్రతివాడు బరువు కింద నలిగిపోతూ ఉంటాడు. బరువు కనపడదు, పైకి కనపడదు, మూట పెడితే కనపడుతుంది. మూట కనపడదు, కానీ బరువు మాత్రం ఉంటుంది. ఆ బరువు కింద నలిగిపోతూ ఉంటాడు. ఆ రాగద్వేషముల చట్రంలో బిగిసిపోయి ఉంటాడు. వీడికి ఆ లోపల ఉన్న పరమాత్మతో టచ్ లేదు. వీడికి ఆ పిల్లలకి లోపల ఉన్న పరమాత్మతో టచ్ ఉంది. మనం వాళ్ళని కొంచెం తర్ఫీదు ఇచ్చేసి ఆ టచ్ చెడగొట్టేస్తాం మనం, వాళ్ళు కూడా మనలాగా తయారైపోతారు. అర్థమైందా మీకు పాయింట్? ఈ పాయింట్ చెప్పడం అభిప్రాయం ఏమిటో తెలుసిన? మిమ్మల్ని నిందించడం అభిప్రాయమా? కాదు. ఈ పాయింట్ యొక్క అభిప్రాయం ఏమిటో తెలుసిన? దెర్ ఈజ్ సచ్ ఎ థింగ్, పరమాత్మ అనేది ఒకటి ఉన్నది, అది మీలో ఉన్నది, ఇప్పుడు ఇక్కడ ఉన్నది. దాంతో మీరు టచ్ ఏర్పాటు చేసుకోవడమే ఆలస్యం అని దానికోసం చెప్పారు. యు గెట్ దట్ టచ్. మీరు ఎప్పుడైనా ఉడతను చూసారా? ఉడత అది ఎంత యాక్టివ్గా ఉంటుందో, దాని బతుకెంత, ఇక్కడ అక్కడ రాలిన సీడ్స్ వాటిని కాయల్ని కసరులను ఏరుకుని వాటిని పైన ఉన్న పెంకుని ఓడగొట్టి అదేదో తింటూ ఉంటుంది. ఎంత యాక్టివ్గా ఉంటుందో చూసారా? అది ఎంత ఎలర్ట్గా, ఎంత యాక్టివ్గా ఉంటుందంటే దానికి లైఫ్ దానిలోనే ఉందా అన్నట్టుగా ఉంటుంది. మనకేమైపోతుందంటే మనలో కూడా లైఫ్ ఉంది, కానీ మనం ఆ లైఫ్తో టచ్ పోయింది. మనకి లైఫ్తో టచ్ పోయింది. మనకి మనస్సు పెట్టినటువంటి సంసారం యొక్క భారం వల్ల ఆ లోపల ఉండే లైఫ్ అంటే ప్రాణశక్తితో టచ్ పోయి మనము సోఫాలో పడి టిఫిన్లో అవి శుభ్రంగా పుచ్చుకుంటూ టీవీలో అవి చూసుకుంటూ నాకు ఈ దుఃఖం ఉంది, ఆ దుఃఖం ఉంది, ఈ కోరికలు ఆ కోరికలు, ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళు అంటూ కంప్లైంట్ చేస్తూ బతుకున్నంతకాలం కంప్లైంటే. దేవుడి దగ్గర కంప్లైంటే, మనిషి దగ్గర కంప్లైంటే. మనిషి దగ్గర నాకు ఈ పని ఆ పని చేయలేదు, నువ్వు ఇలాగా నువ్వు అలాగా. దేవుడి దగ్గర ఓ దేవుడా నా కోరిక తీర్చు, నువ్వు అప్పుడు తీర్చలేదు, ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అంటూ అలాగ మనం సోమరుల్లాగా తయారయ్యి ఆ లైఫ్తో టచ్ పోయింది మనకి. అంచేతనే మనకి బీపీలు షుగర్లు ఇవన్నీ వచ్చేసి దేహము శిథిలమైపోతూ ఉంటుంది. యు గెట్ దట్ టచ్ బ్యాక్ విత్ లైఫ్. యు గెట్ దట్ టచ్ బ్యాక్ విత్ దట్ ఇన్నర్ లవ్, ఇన్నర్ గాడ్. అప్పుడు మీకు పుట్టుక చావు వీటికి సంబంధించినటువంటి బెంగమాట అలాంటి పెట్టి వాటికి సంబంధించిన ఆలోచన కూడా లేకుండగా మీరు ఆ చైతన్య స్వరూపులుగా నిలిచి ఉంటారు. యు హ్యావ్ టు కమ్ ఇన్ టు టచ్ విత్ సచ్ విత్ దట్ రియాలిటీ విత్ ఇన్. నేను మీకు ఆ టచ్లోకి రావటం దానికోసమని ఏవో దృష్టాంతాలు కల్పించి చెప్పాను మీకు. అజం అజరం అమరం అభయం. చూడండి, పుట్టుక దేహానికి, మరణము దేహానికి, ఓల్డేజ్ దేహానికి, భయము మనస్సుకి. ఇంకో రకంగా
పుట్టుక చావు ఓల్డేజీ మనస్సులోనే ఉంటాయి, దేహానికి కూడా కాదు మనస్సులోనే ఉంటాయి. వాటిని బట్టి వచ్చే భయం కూడా మనస్సుకే ఉంటుంది. అనిధనం రెండు వేరు వేరు అర్థాలు ఏం రాసాము అక్కడ, అదే అంటే ఈ మరణమే రెండు రకాలు, మరణించాడు మళ్ళీ పుట్టుకొస్తాడు, మరణించేశాడు ఇంకా మరణం అంటే వినాశం అయిపోయాడు ఇంకా మళ్ళీ పుట్టడం ఉండదు అలాగనమాట. ఇప్పుడు గింజ ఉందనుకోండి, నేలలో పడితే మళ్ళీ పుడుతుంది, మళ్ళీ అంకురిస్తుంది, వేయించుకు తినేస్తే ఇంకా అంకురించదు, దాన్ని వినాశము అంటారు. ఏమండి, గింజ ఎండిపోయి ఉంటుంది అది మరణము, పాదు పాదుకి వస్తుంది కదా గింజ, పాదు చచ్చిపోయింది కదా అది మరణము, గింజ కూడా ఎండిపోయి ఉంటుంది దాంట్లో ఏమీ బ్రతుకే లేనట్టుంటుంది కానీ అది మళ్ళీ అంకురిస్తుంది. అదే గింజని చక్కగా వేయించేసి కారం జీలకర్ర కారం తలేసి తినేశారనుకోండి ఇంక మళ్ళీ అంకురించే ప్రసక్తి కూడా ఉండదు. రెండు లెవెల్స్, మరణము నిధనము, ఈ రెండు చావు వినాశము, ఈ రెండు కూడా ఆత్మస్వరూపమునకు లేవు. అట్టి ఆత్మను, అట్టి పరమాత్మను తత్వతః యథార్థముగా అభిజానాతి, గుర్తుపట్టును. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపట్టేటువంటి ఆ తత్వము, దాన్నే పరమాత్మ అన్నాను నేను, ఆత్మన్నాదే పరమాత్మన్నాదే, ఆ తత్వము అది తెలుసుకునేదా తెలియబడేదా, రెండూ కాదు, రెండూ కాదు. తెలుసుకునేది వ్యక్తి, అలా తీసుకోండి ద నోవర్ ద సబ్జెక్ట్, తెలియబడేది ఆబ్జెక్ట్, రెండూ కాదు. ఆ రెండూ కూడా ఏ ఎరుకలో ప్రకాశిస్తున్నాయో ఆ ఎరుక. ఓకే, కాబట్టి ఇట్ ఈజ్ నేదర్ సబ్జెక్ట్ నార్ ఆబ్జెక్ట్. తర్వాత ఆ చైతన్యము, ఆ పరమాత్మ అది పదార్థమా మనస్సా, పదార్థం అంటే దేహము, అది దేహమా మనస్సా, దేహము కాదు మనస్సు కాదు. అది కాలమా దేశమా, కాలము కాదు దేశము కాదు. దేశకాలముల భేదము, మ్యాటర్ మైండ్ భేదము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ భేదము, ఏ ఎరుకలో ప్రకాశిస్తాయో ఆ ఎరుకయే పరమాత్మ. ఆ ఎరుకయందు స్వతహాగా ఇవేమీ ఉండవు, అది పరమాత్మ. తర్వాత ఆ పరమాత్మ అన్నీ అదే, ఏది అది కాదు కదా. ఉపాధి అంటే మరి అలాగే ఉంటుంది, ఉపాధి లక్షణం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ దీపాలు, ఈ ఫ్యాన్లు, ఈ హీటర్లు, ఇవన్నీ ఏమిటండి, ఎలక్ట్రిసిటీయే. కానీ ఎలక్ట్రిసిటీ స్వతహాగా ఇవి ఏవీ కాదు, అది ఆ పరమాత్మ యొక్క స్వరూపము. అండ్ దేర్ఫోర్ సర్వము అదే, నానా ఏది కానిది కూడా అదే. అంటే దాని అర్థం ఏంటో తెలుసిన, పూర్ణము అదే, శూన్యము అదే. సర్వము అదే అంటే పూర్ణము, ఏది కాదంటే శూన్యము. మొత్తం ఉపాధులన్నింటినీ త్రోసిపుచ్చితే ఇంక ఏది మిగలలేదు, అటువంటి శూన్యము కూడా అదే. అంచేతనే పరమాత్మ చాలా పారాడాక్సికల్, విరోధాభాసలు ఉంటాయి పరమాత్మ ఎందు. ఇప్పుడు నేను చెప్పిన చూడండి, ఏమంటే పరమాత్మ సబ్జెక్టా ఆబ్జెక్టా, లోపల ఉండేది సబ్జెక్టు బయట ఉండేది ఆబ్జెక్టు, పరమాత్మ సబ్జెక్టా ఆబ్జెక్టా, సబ్జెక్టు కాదు ఆబ్జెక్టు కాదు, ఏమండి ఏదో ఒకటి అవ్వాలి కదా, అవ్వదు. మనం ఏం చేస్తాం, సబ్జెక్టును లోపల పెట్టుకుని పరమాత్మను బయట పెడతాం, పరమాత్మ బయట ఉంటాడు నేను లోపల ఉంటాను అని ఇంకా అక్కడి నుంచి పోనీలే కొంతకాలం అలాగా కానిమన్నారు. అక్కడ పెద్దలు అన్నారు, పోనీలే వీడికి అన్నప్రాసన నాడు ఆవకాయ అన్నం ఏం పెట్టు తెలుస్తుంది, పోనీ కానీ అలాగే కానివ్వరా, ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధించు అని చెప్పారు.
పోనీ అహం భావన పెట్టుకున్నావు కాబట్టి దేవుణ్ణి ఆరాధించకుండా ఆరాధించమంటే ఎలా ఆరాధిస్తాను? ఆకాశము రూపం లేదు, అగ్ని రూపం లేదు, వాయువుకి రూపం లేదు, నిప్పుకి రూపం లేదు, నీళ్ళకి రూపం లేదు, పృథివీకి కూడా రూపం లేదు, దేనికి రూపం లేదు. మీ చుట్టూ ఉండే పంచభూతాలకి దేనికి రూపం లేదు. రూపం లేకుండా ఆరాధించడం నాకు బాగుండదు, నాకు రూపం కావాలన్నాడు. పోనీలే ఓ రూపం పెట్టుకో, ఈ రూపం పెట్టుకో చాలు, ఇది పెట్టుకో, ఇలా లింగాకారంగా పెట్టుకో చాలు, సరిపడుతుంది. దాన్ని ఆరాధించు కొంతకాలం, ఆ తర్వాత ఆ భేదబుద్ధి తొలగిపోయి నీకు ఆ పరమాత్మ చైతన్య రూపంగా నీకు అనుభవానికి వస్తుంది అని చెప్పారు. అని చెప్తే వీడేం చేస్తాడో తెలుసిన, ఆ లింగానికి కళ్ళు పెడతాడు. ఎందుకంటే లింగానికి కళ్ళు పెట్టడం ఎందుకు? మీసం పెట్టాడు ఒక ఆయన లింగానికి, వినయం గడ్డం పెట్టాడు కాదు, ఇవన్నీ పెడతాడు. ఇంకా వాడిని ఏం చేస్తారు మీరు? ఎటో పట్టుకుపోతాడు దాన్ని. ఆ లింగానికి మీసం పెడతాడు, తర్వాత పెళ్ళి చేస్తాడు, తర్వాత పిల్లల్ని కనిపిస్తాడు, ఎవిధతో చేస్తాడు. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పట్టుకుపోతాడు. ఎంత దూరం పట్టుకుపోతాడంటే ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ఛాన్స్ లేనంత దూరం వెళ్ళిపోతాడు. వీడు అడవిలో పడిపోయి ఎంత దూరం వెళ్ళిపోతాడంటే ఒరిజినల్ ప్లేస్కి ఇంకా రాలేడన్నట్టుగా వెళ్ళిపోతాడు. అదే పద్ధతి మరి. ఆ డెన్స్ కండిషనింగ్ని బ్రేక్ చేసి ఆత్మతత్వంలోకి మీరు రావాల్సి ఉంటుంది. అందుకోసమని నేను సాహసించి ఈ మాటలు చెప్తున్నా, సాహసం చేసి చెప్తున్నా. సాహసం చేస్తే నా ఒళ్ళో ఏం పడుతుంది, ఏం పడదు. కానీ ఒక కమిట్మెంట్, అయ్యో ఇంత గొప్ప ఆత్మతత్వము, దీన్ని తెలుసుకోలేక ఊరికే దానికి మీసాలు గడ్డాలు పెట్టి ఏదో చేస్తున్నారే అబ్బాయి బాగులేదనేటువంటి ఒక కమిట్మెంట్తో చెప్పిన మాట తప్ప దేన్ని తిరస్కరించడం ముందు అభిప్రాయం లేదు. అసత్యం ఇప్పుడు నామరూపాలని తిరస్కరించే సందర్భం వచ్చినప్పుడు తిరస్కరించక తప్పదండి. ఇప్పుడు లడ్డు ఉంది, ఆ లడ్డు ఎర్రగా బుర్రగా బాగుందని ఆ రూపం అలాగే అట్టే పెట్టుకుంటే కడుపులో కాలుతుంది. ఆ రూపాన్ని ఏం చేయాలి? మింగేసేయాలి. మా చిన్నప్పుడు నాకు చిలక, గుర్రం షేప్లో ఉన్న చిలక ఇచ్చారు. అది తినబుద్ధిగా తింటే గుర్రం పోతుంది, తినకపోతే ఆకలి. కాబట్టి ఇప్పుడు తినాలా అక్కర్లేదా? తినేసేయాలి. గుర్రం లేదు, మరొకటి లేదు, తినేసేయాలి. ఆ రూపాన్ని మీరు నవ్విస్తే కానీ మీకు ఆ కడుపు నిండదు. ఇప్పుడు కేక్ ఇలాగ అందంగా పెట్టుకుని దానికి ఇంకొక లెవెల్ ఇంకో లెవెల్ పెట్టి దాని మీద దీపాలు పెట్టి ఇది పెట్టి అది పెట్టి దాన్ని అందంగా అలాగే అట్టే పెడతారా? దాన్ని అట్టే పెట్టి పూజ చేస్తారా? లేదా కట్ చేసి ముక్కలు చేసుకుని నోట్లో వరేసుకుంటారా? నామరూపాలు ఎందుకున్నాయి? భక్షించేయటం కోసమే ఉన్నాయి. కాబట్టి నామరూపముల భక్షణం అనేది శాస్త్రంలో భాగంగా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ శనివారం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.